ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వారికి దాదాపుగా ఈ వారంలో పూర్తి స్థాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. కాకపోతే వీరికి తొందరపాటుతనము, మర్చిపోవడం, విద్యార్థి మర్చిపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అటెంప్టేషన్ అండ్ ప్రెజెంటేషన్ రెండు కూడా బాగా ఉండాలి. అదేంటండి బాగా ఉందన్నారు, మళ్ళీ రెండు చెప్తున్నారు అంటే, ఈ హడావుడి వల్ల ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది, దాన్ని అర్థం చేసుకొని దాన్ని 15 లైన్లు రాయొచ్చా 20 లైన్లలో రాయొచ్చా అనే విషయాన్ని అర్థం చేసుకోండి. అంటే 20 లైన్లలో రాసేటువంటి పరీక్షని మీరు 10 లైన్లు రాయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే దానివల్ల మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త మీరు జాగ్రత్తలు పాటించండి. ప్రజెంటేషన్ అండ్ అటెంప్టేషన్ బాగా చూసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఉత్తీర్ణ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే నేను చెప్పబడు. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి అనుకూలత, వస్త్రలాభం, వాహన యోగం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, కుటుంబ వృద్ధి, ఆత్మస్థైర్యము, రావాల్సిన ధనము చేతికి అందడం, ఇవ్వాల్సిన రుణాన్ని కూడా తీర్చేసే అవకాశాలు, మద్యపానం, హోటల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకాలిక మత్స్యంపద, రొయ్యలు, చేపల తెలు లాభం ఉండడం, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి తడి కర్మ లాభాలు, రైతులకి పంట దిగుబడి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించిన వారికి లాభంగా ఉండడం, మైనింగ్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్ట్ల వారికి లాభాలు పొందుకోవడం, అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు చక్కగా కనబడుతుంది. ఆనందకరమైన ప్రయోజనం, వస్త్ర సువర్ణ ఆభరణ ప్రాప్తి ఎదుగుకోవడం, రాజకీయ రంగంలో మంచి గెలుపు, కళాకారుల క్రీడాకాలకి అనుకూలత, ఈ కళాకారుల క్రీడాకారులకి దేశ విదేశాల్లో కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు, అలాగే సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకునేటువంటి శుభమైన వారంగా చెప్పబడుతోంది. చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే వారంగా చెప్పవచ్చును. ఆత్మస్థైర్యం, ఆనంద యోగం, విద్యాలాభంతో పాటుగా ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి విదేశాల్లో డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశాలు కూడా చాలా చక్కగా కనబడుతోంది. ఇలా ప్రతి చోట కూడా విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభాన్ని పొందుకోవడం, అన్యోన్య దాంపత్య జీవనం, కుటుంబ వృద్ధి పొందుకోవడం, భార్యాభర్తల మధ్య ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది, పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రియులు ఒకటే సూచనలు కనబడుతున్నాయి. ఏదేమైనా ఈరోజు ఈ వారం మొత్తం కూడా మీకు ఆనందకరమైన ఆరోగ్యం, ధనయోగం, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభ సంతోషాదులు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ వారం ప్రతి వారం కూడా ఈ రాశి వారికి ఆనందాది శుభయోగాలు ఉండాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు.